దేవుని ఘనమైన నామముకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం యిర్మీయా గ్రంథం 33వ అధ్యాయము 14వ వచనం. నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు వచ్చుచున్నవి. ఈ మంచి వాగ్దానం వింటున్న మనందరి వినికిడిలో మన మంచి దేవుడు నెరవేర్చును గాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, మన దేవుడు మనతో అంటున్న మాట చూడండి. ఆయన మనతో ఇచ్చిన వాగ్దానం, ఆయన చెప్పిన మంచి మాట, అది నెరవేర్చే దినాలు వస్తున్నాయి, అవి వచ్చుచున్నాయి అనే మాట ఆయన పలుకుతున్నారు. కనుక ధైర్యంగా ఉండండి, ఆందోళన మానండి, దిగులు పట్టం మానేయండి. మన దేవుడు ఆయన ఏమైతే పలికారో అవి నెరవేరే ఆ దినాలు దగ్గర పడినాయి, త్వరలో అవి నెరవేరబోతున్నాయి. కనుక సంతోషంగా ఉండండి. దేవుడు ఆ మాట ప్రకారం మన జీవితంలో ఆయన చేయబోతున్నారు. బైబిల్ గ్రంథంలో మనం పరిశీలిస్తే యోసేపు ఆయన జీవితంలో ఆయనకి 17 సంవత్సరాల వయసుకు ముందే దేవుడు చక్కని కలలు ఇచ్చాడు. కలలలో దేవుడు ఆయనకి చెప్పిన మాట ఏంటంటే, నువ్వు ఒక మంచి స్థాయిలో ఉంటావు, నీ అన్నలంతా నీకు దాసోహం అయిపోతారు అనే మాట దేవుడు యోసేపుకు చిన్న వయసు నుండే చూపించారు. ఆయన ఆ మాటలు నెరవేరలేదు, కానీ ఆ మాటల కంటే ముందు అతని జీవితంలో శ్రమలు ప్రారంభమైపోయినాయి. అన్నలు తన్ను కొట్టి చిత్రహింసలు చేసి గోతులో పడేసి, ఆ గోతులో నుండి తీసి వర్తకులు కమ్మేసి ఒక బానిసగా, ఒక గొర్రె నమ్మినట్టు, ఒక ఎత్తు నమ్మినట్టు అతను ఒక బానిసగా అమ్మేశారు ఐగుప్తు దేశానికి. ఇప్పుడు ఐగుప్తు దేశానికి తీసుకుని వెళ్ళి అతన్ని అమ్మకం పెడితే ఫోతిఫర్ అనే ఒక వ్యక్తి కొనుక్కున్నాడు. కొనుక్కొని తన ఇంటిలో యావత్ పని అతనితో చేయించుకుంటున్నాడు, అన్ని పనులు చేయించేసుకున్నాడు. ఎందుకంటే ఇతన్ని కొనుక్కున్నాడు కాబట్టి ఇప్పుడు పనులన్నీ అటు వ్యవసాయం అలాగే ఇంటిలో పని అన్ని పనులు ఆయనతోనే చేయించుకుంటున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో అతడు ఎక్కడ పాదం పెడితే అక్కడ, ఇంటిలో కానివ్వండి, వ్యవసాయంలో కానివ్వండి, వ్యాపారంలో కానివ్వండి, అతడు ఎక్కడ చేయి పెడితే అక్కడ, పాదం పెడితే అక్కడ దేవుడు ఫోతిఫర్ను ఆశీర్వదించడం ప్రారంభించాడు. అయితే అతడు గ్రహించి ఆ ఇంటికి యజమానిగా చేశాడు. యజమాని అయిన తర్వాత తన భార్య తన ఇబ్బంది పెట్టి జైలు పాలు చేసింది. జైల్లో కూడా అతన్ని బట్టి జైల్లో కూడా దేవుని ఆశీర్వాదం అధికారి చూచి ఆ తాళాలు తన చేతికి ఇచ్చాడండి. నిజంగా మనం ఆలోచిస్తే ఆ జైల్లో కూడా దాదాపుగా చాలా సంవత్సరాలు ఉన్నాడు. ఇలాగా అతడు దేవుడిచ్చిన ఆ మాట, దేవుడిచ్చిన వాగ్దానం తన జీవితంలో నెరవేరటానికి దాదాపుగా 13 సంవత్సరాలు పట్టింది. ఆయనకి 30 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఆయన బాధలోనే ఉన్నాడు, శ్రమంలోనే ఉన్నాడు. అయితేనే దేవుడిచ్చిన ఆ మాట నెరవేర్చే ఆ దినాలు వచ్చినాయి. జైలు గోడల మధ్య ఉన్న వ్యక్తికి పిలుపు వచ్చింది రాజు సింహాసనం మీద నుండి, రాజుగారు రమ్మంటున్నారని. సంతోషంగా వెళ్ళిపోయాడు రాజుగారి దగ్గరికి. కారణం ఏంటంటే అతనికి తెలుసు దేవుడు చెప్పిన మంచి మాట నెరవేర్చే దినాలు వచ్చినాయి అని. ఆయన ఎప్పుడైతే మొదలు అనుకున్నాడో సంతోషంగా చక్కగా తలార స్నానం చేసి చక్కగా గడ్డం గీసుకొని శుభ్రంగా మంచి బట్టలు వేసుకొని రాజు ముందుకు వెళ్ళి నిలబడ్డాడు. రాజుకు వచ్చిన కళ చెప్పాడు, దాని భావం చెప్పాడు. వెంటనే రాజు ప్రకటన చేస్తాడు, ఈ రోజు నుండి దేశానికి నువ్వే రాజువి, ఈ దేశ బాధ్యతలన్నీ నీ చేతుల్లో పెడుతున్నాను, నువ్వు పరిపాలన చేయి అని
బాధ్యతలు తనకు అప్పగించాడు. అతడు ఆ బాధ్యతలు తీసుకున్న తర్వాత అతని దగ్గరికి ప్రపంచమంతా కరువుతో అలమటించిపోతున్న సమయంలో ఇజ్రాయెల్ దేశంలో కూడా కరువు వచ్చిన సమయంలో అన్నలు ఐగుప్తు దేశంలో సమృద్ధి ఉంది అన్న సంగతి తెలిసి అడగటానికి రాజు ముందుకు వంగొంగి నమస్కారాలు పెట్టుకుంటొచ్చారు. దాసోహం అయిపోయారు. ఇంతకీ రాజు సీట్లో కూర్చున్నది తన తమ్ముడే అన్న సంగతి వారు గ్రహించలేకపోయారు. ప్రియ దైవ జనాంగమ, దేవుడు చెప్పిన ఆ మాట యోసేపు పట్ల నెరవేరింది. ఖచ్చితంగా అన్నలంతా దాసోహం అయ్యారు. అన్నలకు ఆయనే నాదుడయ్యాడు. ఇలా మనం ఆలోచిస్తే దేవుడు చెప్పిన మంచి మాట నెరవేర్చే ఆ దినాలు వచ్చని అని మనం గ్రహించాలి. దావీదు విషయంలో కూడా అతనికి 16 సంవత్సరాల వయసప్పుడు దేవుడు ఇంటికి భక్తుడైన సమూయేలును పంపించి ప్రవక్త అయిన సమూయేలు ద్వారా గొర్రెల కాపరిగా ఉన్న వ్యక్తి మీద నూనె పోసి నువ్వు రాజువు, ఇజ్రాయేలీయులపైన రాజువు అని ప్రకటన చేశాడు. ప్రకటన చేసిన తర్వాత రాజు అవ్వలేదు కానీ అతడికి ఎన్నో కష్టాలు వచ్చినాయి. 14 సంవత్సరాల కష్టాలు వచ్చినాయి. ఆయనకి 30వ ఏట వచ్చేటప్పటికి అతడు ఆ దేశానికి రాజయ్యాడు, చక్రవర్తి కూడా అయ్యాడు. ఎందుకు ఈ మాటలు మీకు గుర్తు చేస్తున్నానంటే దేవుడు చెప్పిన ఏ మాట నిరర్థకం కాదు. ఆయన మాట ఇచ్చాడో ఖచ్చితంగా మాట నెరవేరుస్తాడు. ఆయన మాట నమ్మదగినది. దేవుడు మాట ఖచ్చితంగా నెరవేరుద్ది. అబ్రహాముకు వాగ్దాన పుత్రుని ఇస్తానని దేవుడు మాటిచ్చాడు. మాటిచ్చిన ప్రకారమే 100 సంవత్సరాల వయసప్పుడు చక్కని కుమారుడు ఇస్సాకును బహుమానంగా దేవుడిచ్చాడు. మాటిచ్చిన దేవుడు ఆ మాట నెరవేరుస్తాడు ఖచ్చితంగా. అయితే మనం నమ్మాలి, మనం నమ్మాలి. ఈరోజున మాటిస్తున్నాడు. దేవుడిచ్చిన ఆ మాట నెరవేరే ఆ దినాలు దగ్గర పడ్డాయి. ధైర్యంగా ఉండండి, సంతోషంగా ఉండండి. అన్నాడు అబ్రహాంకు మాటిచ్చి నెరవేర్చిన దేవుడు, అలాగే యోసేపుకు మాటిచ్చి నెరవేర్చిన దేవుడు, దావీదుకు మాటిచ్చి నెరవేర్చిన దేవుడు. ఇప్పుడు మీరు శ్రమల్లో ఉన్నారని, కష్టాల్లో ఉన్నారని ఆ మాట నెరవేరదేమో అని మీరు అనుకోవద్దు. మాటిచ్చిన దేవుడు నెరవేర్చుటకు సమర్థుడు, శక్తిమంతుడు. ఆయన ఇచ్చిన మాట నెరవేర్చు దినములు వచ్చుతున్నాయి. కనుక సంతోషించండి, ఆనందించండి. ఖచ్చితంగా మీ అందరి పట్ల దేవుని వాగ్దానాలన్నీ నెరవేరునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనస్తో కోట్ల కొలదిగా స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితములు దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. మీరిచ్చిన మంచి మాట మీ బిడ్డల జీవితాల్లో నెరవేర్చి కృప చూపించమని ఈ కొద్ది మనవులు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. May God bless you all. Thank you.